హాయ్ బాబు బాగా బిజీ అంటూ అవసరాల శ్రీనివాస్ కంప్లీట్గా డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తున్నాడు. చాలామంది బ్యూటిఫుల్ గర్ల్స్తో ట్రైలర్ చాలా కలర్ఫుల్గా ఉంది. హంటర్ రీమేక్గా వస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి T5 స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ నవీన్ మేడారం గారు, హీరోయిన్ సుప్రియ అండ్ హీరో అవసరాల శ్రీనివాస్. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు? శ్రీనివాస్ గారు ఇప్పుడు బిజీగా ఉన్నారా, ఫ్రీగా ఉన్నారా? ఎప్పటిలాగే ఉన్నారా. సో మీకు ఇది ఫస్ట్ మూవీ కదా, యాక్చువల్గా మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు విజువల్ ఎఫెక్ట్స్లో ఎక్స్పర్ట్ అని విన్నాము, మరి డైరెక్టర్గా ఎలా మారారు ఈ సినిమాకి మీరు? అంటే చిన్నప్పుడు జురాసిక్ పార్క్ చూసి అలాంటిది ఏదైనా విజువల్ ఎఫెక్ట్స్ చేయాలని అప్పుడు ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ లండన్. ఓ, డైనోసార్ చూడడం వల్ల నన్ను తీసుకున్నారా? అంటే కొన్ని రిప్లికే, కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కదా. ఓకే, సో I studied in London, visual effects masters chesin tarvata. I worked for visual effects for about 30 Hollywood films, including Harry Potter, Prince of Persia and peddavu chesanu. But you know, sometimes when you do the same thing for a long time, you get bored. That's when I decided to do filmmaking course anamata, Rain Dance Film School. Akkada rendu British films chesanu, danto adi release cheddamani ikkadiki vachinappudu ఐ మెట్ అభిషేక్ నామగారు, అభిషేక్ పిక్చర్స్. ఆయన ఆ సినిమా చూసి నచ్చడం, హంటర్ రీమేక్ చేయమని అడగడం. దెన్ వెన్ ఐ సా ఫస్ట్ టైం నేను కూడా కొంచెం భయపడ్డాను ట్రైలర్స్ చూసినప్పుడు, బట్ వెన్ ఐ సా ద ఫిల్మ్ ఇట్ హ్యాస్ లాట్ మోర్ దెన్ వాట్ వి థింక్, సో ఐ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ అండి. అవసరాల శ్రీనివాస్ గారిని ఇప్పటివరకు చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్స్లో, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో చూసాం, బట్ ఈ సినిమాలో చూపించిన క్యారెక్టర్స్లో అసలు చూడలేదు. ఎస్, సో మరి అవసరాల శ్రీనివాస్ గారిని ఈ సినిమా కోసం ఎలా అనుకున్నారు? అంటే ద క్యారెక్టర్ డిమాండ్స్ లాట్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్ అండి. అంటే ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. సినిమా 3 డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉంటుంది, అంటే చిన్నపిల్లలు, కాలేజ్ అండ్ దెన్ 30s, సో ఇట్ నీడ్ లాట్ ఆఫ్ యాక్టింగ్ స్కిల్స్. సో అప్పుడు రాదర్ దెన్ స్టార్ వీఆర్ లుకింగ్, ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఏ గుడ్ యాక్టర్. అప్పుడు వన్ ఆఫ్ అవర్ కో ప్రొడ్యూసర్ సజెస్టెడ్ అవసరాల గారి పేరు. సో ఒకసారి శ్రీనివాస్ గారిని అనుకున్న తర్వాత ఐ కుడెంట్ ఫే, అంటే ఆ రోల్లో ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేకపోయాము. సో వెన్ వీ అప్రోచ్డ్ హీ ఇమీడియట్లీ సా ద ఫిల్మ్ లైక్ మీ, నాట్ ఫర్ ద రాంగ్ రీజన్స్ బట్ ఫర్ ద రైట్ రీజన్స్. హీ సెడ్ యస్ ఇమీడియట్లీ. శ్రీనివాస్ గారు ట్రైలర్స్లో చూస్తుంటే ఒక్కసారిగా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందరూ షాక్ అయ్యారు, శ్రీనివాస్ గారు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు అంటే. యాక్చువల్గా మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? సినిమా ఫస్ట్ నేను హంటర్ రీమేక్ అన్నప్పుడు నేను అప్పటివరకు హంటర్ చూడలేదు. ఇలా ఫోన్ వచ్చినప్పుడు హంటర్ పెట్టుకొని చూస్తుంటే సినిమా చేయకూడదేమో అనిపించింది ఫస్ట్. కానీ ఇట్స్ వెల్ రిటన్ మూవీ, అంత బాగుంది, బట్ సమ్హౌ ఐ వాంట్ బీ ఏబుల్ టు క్యారీ ఇట్ అని అనిపించింది అనమాట అండి. యాజ్ సెకండ్ హాఫ్లోకి వెళ్తున్నప్పుడు సినిమా నాకు చాలా I got emotionally attached to the characters in it, and it's a beautiful story actually. And ventane gut reaction ee cinema chesthe baaguntundi ani anpinchindandi. And as an actor it is a challenging role for me, and it's an opportunity to expand my boundaries. So andukey sir, so full length ga meeru character ni carry chesaru kada, so adi ela chesaru starting to ending? Ante సినిమా షూట్ కన్నా ముందే యాక్చువల్లీ లాట్ ఆఫ్ రీడింగ్ సెషన్స్ జరిగేవి బేసికలీ. సో రెడ్ ద ఫిల్మ్ స్క్రిప్ట్ లైక్ అబౌట్ 6-7 టైమ్స్ ఈవెన్ బిఫోర్ వి వెంట్ ఆన్ టు ద షూట్. సో దట్ ఐ థింక్ రియల్లీ హెల్ప్డ్. ఓకే, సినిమాలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, సో ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, బట్ మీ క్యారెక్టర్ని ఎలా చూడొచ్చు? అది మూవీ చూసాకే చెప్పచ్చు. ఏదైనా మీది ఏదైనా సస్పెన్స్ క్యారెక్టరా? నో, నాట్ అట్ ఆల్ అండి, ఇదేం సస్పెన్స్ కాదు. ఇట్స్ జస్ట్ ఎవ్రీ అదర్ ఉమెన్ అండి మనము ఇలాంటి, ఇట్స్ I don't know what to say about the role only because it's a very plainly going character. Adi nankem special effects idi adi an cheppadank ledu, adi movie chuste apne aap telustundi. It's just an every other woman character adi, kani aa particular role like jeevithamlo em jarugutundanedi dan meeda oka manchiga beautifully alluku allaru director and writer, so that is more interesting than the role. Okay. What happens with the character is and how that, you know, role reacts, how my character, how this woman reacts to the situation, what happens in her life, you know, she's like every other woman living her own life in a certain apartment, you know, like every other women. Most of the women, you know, will be able to relate
బికాస్ ఎ వెరీ అది ఎట్లా అంటే ఎక్కడో పాష్ లొకాలిటీ ఇలా కూడా కాదు, జస్ట్ నార్మల్ గోయింగ్ క్యారెక్టర్. బట్ అలాంటి ఒక ఉమెన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఒక క్యారెక్టర్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంది స్టోరీ. ఓకే, సో అంటే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అనుకోవచ్చా, ఇది కామెడీ ఎంటర్టైనర్ అనుకోవచ్చా, లేదంటే సీరియస్ స్టోరీ కూడా ఎందులో ఏదైనా ఉందా? ఇట్ డెఫినెట్లీ అంటే డీల్స్ విత్ సీరియస్ ఇష్యూ అండి, బట్ ఇట్ హ్యాస్ ఇంటర్వోవెన్ కామెడీ త్రూ అవుట్. అంటే ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్, పీపుల్ ఫ్రమ్ ఎనీ ఏజ్, అంటే చిన్నపిల్లలు, మనం 10th క్లాస్లో ఉన్న పిల్లలు కానీ, కాలేజ్లో ఇంజనీరింగ్లో ఉన్న పిల్లలు కానీ, 30s ఉన్న వాళ్ళు, ఎవ్రీబడీ విల్ రిలేట్ టు దేర్ క్యారెక్టర్స్ అన్నమాట. అరే ఇది మనం చేసాం కదా. ఇప్పుడు ఒక ముగ్గురు ఫ్రెండ్స్, ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, స్ట్రేట్ టాక్ అండి, దేర్ నో డబుల్ మీనింగ్స్, వెరీ డైరెక్ట్. సో ఇట్ విల్ అంటే కామెడీ, యూ హ్యావ్ కామెడీ యాజ్ వెల్ యాజ్ 6 to 7 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయండి. అంటే ఇట్స్ నాట్ డ్యాన్స్ అండ్ ఆల్, బట్ ఇట్ గోస్ త్రూ ద స్టోరీ. ఆల్రెడీ రిలీజ్డ్ 6 సాంగ్స్, యూ కెన్ లిజన్ ఆన్లైన్. The beautiful, you'll enjoy the music, enjoy all the characters. We have like about 40 cast in the film. And the main vachesi Supriya Isola, Srinivas Ausrala garu, Tejaswi Madivada, Srimukhi, Mr. Chakravarti, Posani garu, Tanikalabarni garu, Sudha garu. So you'll have a lot of fun. So 2 hours without your knowledge, it will go like that. ఓకే, అదైతే కనిపించింది ఆ ట్రైలర్ చూసినంతసేపు ఫుల్ ఎంగేజింగ్గా ఉంటుందని అయితే అనిపించింది. మీ క్యారెక్టర్ కంప్లీట్గా చెప్పాలి అంటే డైరెక్ట్గా ప్లే బాయ్ క్యారెక్టర్ లాగా చూపించారు, దాచకుండా క్యారెక్టర్ ఎలా ఉంటుందని ట్రైలర్లోనే మొత్తం చెప్పేశారు. బట్ మీ క్యారెక్టర్ ఏదైనా ఎండింగ్కి వచ్చే వరకు ఒక మంచి మెసేజ్ యూత్కి ఇస్తుందా? మెసేజ్ ఇచ్చే సినిమాలన్నీ ఫేక్ అండి నాకు తెలిసి. అవునా? యా, అండ్ అండ్ అంటే మెసేజ్ అనేది ఇట్ హ్యాస్ టు బి రిసీవ్డ్ బై ద ఆడియన్స్ అంతే తప్ప, సినిమా అంతా ఏదో చూపించి మనం అంతా తల్లిదండ్రులకి రోజు రాత్రి కాళ్ళు పట్టుపిసుకాలని చెప్పడం నాకు అదంతా లైక్ ఇట్స్ ఎ ప్యూర్ ఎక్స్క్యూజ్ టు షో స్టఫ్ దట్ సెల్స్. చాలాసార్లు అంటే పూర్తిగా మన కంటెంట్ మీద కన్విక్షన్ లేనప్పుడు మనం తీసి చూపించేసి చాలా సినిమాలు చూసాను అట్లా. ఏదైనా కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటే దాన్ని మొత్తం ఎంత వల్గర్గా తీయాలంటే అంత వల్గర్గా తీసి, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి భార్యను మించిన దైవం లేదని హీరో కళ్ళమట్టు నిలబెట్టుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ ఆల్, అంటే ఇంత చెత్త సినిమా తీసినందుకు మన ఇంట్లో వెళ్తే మన్నే తిడతారా, అందుకని అర్జెంటుగా ఏదో మెసేజ్ ఇచ్చేస్తే బయటపడిపోవచ్చు అని చిన్న ఫేకరీ, గిమిక్రీ. అండ్ నాకు తెలిసి మెసేజ్ అనేది ఇట్స్ వెరీ సటిల్ థింగ్. అంటే ఎక్కడ కూడా ఇది నేను చెప్పట్లే, కొడవటి గంట కుటుంబరావు గారు సినిమా వ్యాసాలు రాసేవారు, హౌ టు రివ్యూ ఎ ఫిల్మ్ అనేది. అండ్ యూ నెవర్ టాక్ అబౌట్ ఎ మెసేజ్, మెసేజ్ హ్యాస్ టు బి లైక్ ఇంటర్వోవెన్ ఇన్ టు ద స్క్రిప్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి వెరీ సటిల్. అండ్ అది అర్థం చేసుకునే వాడిని బట్టి ఉంటుంది తప్ప ప్రత్యేకంగా మనం ఇచ్చేది ఏమి ఉండదు బేసికలీ. సో మరి మీ క్యారెక్టర్ అసలు ఎలా ఉంటుంది, ఏంటి మీ క్యారెక్టర్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎలా క్యారీ చేస్తారు క్యారెక్టర్ని? ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. అండ్ అంటే అగైన్ మళ్ళీ ఎవరైనా సినిమా గురించి అడిగినప్పుడు ప్రతి చోట ఇదే చెప్తున్నాను, బట్ ఐల్ స్టిల్ సే ఇట్ అగైన్, ఇట్స్ లైక్ ఎ డైరీ రిటన్ బై 30-year-old గాయ్ అబౌట్ ఆల్ ద పీపుల్ ఇన్ హిస్ లైఫ్, ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ రిలేషన్షిప్స్ అనమాట. అండ్ యా, అంటే లాయల్టీస్ ఎట్లా ఉంటాయి అండ్ లైక్ వై డూ పీపుల్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ అండ్ హౌ డూ పీపుల్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ అండ్ లాస్ట్లో అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ అని ఎలా తెలుసుకుంటారు అన్న దాంట్లో ఒక ఆటోబయోగ్రఫీ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఓకే, అంటే ఇప్పుడున్న యూత్ ప్రతి అబ్బాయి కనెక్ట్ అవుతాడా ఈ స్టోరీతో? డెఫినెట్లీ అండి, అంటే ఐ పర్సనలీ ఫీల్ ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరిలో ఒక హంటర్ ఉంటాడు. అది మనం ఓపెన్గా మాట్లాడుకోవడానికి ఇష్టపడం జనరలీ మన తెలుగు వాళ్ళు కానీ మనము ఏదైనా కానీ లైక్, బట్ వెన్ వీ మీట్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ లైక్ ఇందాక అన్నట్టుగా మనకు ఫిల్టర్స్ ఉండవు. అంటే మనం వీ ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్ వెరీ ఓపెన్లీ. అలాంటి మూవీ ఇది, లైక్ యూనో వి జస్ట్ యూ ఎంజాయ్ ఇట్ థరోలీ. చూసిన ఆడియన్స్కి ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఈ మూవీ? ఒక మంచి చెడు అని కాకుండా అన్ని జడ్జ్మెంట్స్ని పక్కన పెట్టి, ప్రిజుడిసెస్ అన్నిటినీ పక్కన పెట్టి, మనం తొందరగా ఒక కంక్లూజన్లోకి వచ్చేసి తొందరగా జడ్జ్మెంట్స్ పాస్ చేసి ఇది మంచి మూవీ, ఇది వల్గర్ మూవీ, ఇట్లా కాకుండా ఇఫ్ యూ ఇన్వాల్వ్ ఇన్ ది స్టోరీ, మనం ఓపెన్ మైండెడ్తో చూస్తే వీ విల్ బీ, you know, we will have an opportunity to involve in it with the characters. What are the characters trying to tell? Each character has a different story, a different, you know,
అండ్ మెసేజ్ అంటారు కదా, ఇట్స్ నాట్ రియలీ, దెర్ ఇస్ నో మెసేజ్ యాజ్ సచ్. వాట్ ద స్టోరీ టెల్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ మెసేజ్. Okay. And the hero becomes hero in the film when he realizes what is right for him. Mm. That is the film. And in everybody's life, we do mistakes. Oh. And everybody's life has flaws. Mm. When you realize, then you are a hero in yourself. Mm. So that is the film. So ee film lo kuda Madhav ana character, which is played by Avasaral Srinivas garu, he has flaws, he goes around, but he realizes. బట్ చాలా ఈజీగా చేసేసారు మీరు ఆ క్యారెక్టర్ని ఫైనల్స్లో. నిజంగా ఇలా అబ్బాయి ఎలా ఉంటాడో అలా కనిపించింది ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, మీరు క్యారీ చేసిన విధానం కానీ. సో అంటే అప్పటి వరకు సాఫ్ట్గా చూసిన మిమ్మల్ని ఆ క్యారెక్టర్లో వెంటనే యాక్సెప్ట్ చేయాలంటే కష్టం కదా, బట్ మీరు చాలా ఈజీగా క్యారీ చేసినట్టు అనిపించింది క్యారెక్టర్. థ్యాంక్ యూ, ఐ టేక్ దట్ యాస్ ఎ కాంప్లిమెంట్. బాలీవుడ్లో ఈ సినిమా పెద్ద హిట్ కదా, ఇక్కడ ఏదైనా చేంజెస్ చేశారా, యాజ్ ఇట్ ఈజ్ ఆ స్టోరీని ఇక్కడ తీసేశారు? అంటే నేను, ప్రొడ్యూసర్ అభిషేక్ నామగారు, శ్రీనివాస్ అవసరాల గారు, వాట్ వీ బిలీవ్డ్ ఇస్ హిందీలో ఉన్న సోల్ ఏదైతే ఉందో ఇట్స్ బ్యూటిఫుల్ అండి. దాని అంటే ఆ పీపుల్ బిహైండ్ దట్ ఫిల్మ్ కూడా చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ఫ్యాంటమ్ అనే సంస్థ, అనురాగ్ కశ్యప్ కానీ, విక్రమాదిత్య మోట్వానే, వికాస్ బేల్, దే డిడ్ క్వీన్, ఇలాంటి పెద్ద పెద్ద ఫిల్మ్స్, రమన్ రాఘవ్, ఉడతా పంజాబ్, దే ఆర్ బ్యూట్, అంటే ఇంటలెక్చువల్ పీపుల్. వాళ్ళు తీసిన ఫిల్మ్ని మేమేదో ఖరాబ్ చేయడం, ఇట్స్ నాట్ రైట్ అని చెప్పి మేము ముందే డిసైడ్ చేసుకున్నాం. వి కెప్ ద సోల్ ఆఫ్ ఇట్ సేమ్, బట్ వి చేంజ్డ్ ఫ్యూ థింగ్స్. అంటే మన తెలుగుకి ఎలా అయితే బాగుంటుందో అలా చేంజ్ చేసాము. అండ్ అనదర్ థింగ్ వి చేంజ్డ్ ఈజ్ స్క్రీన్ ప్లే అండి. ఇట్స్ హిందీలో నాన్ లీనియర్ ఉంటుంది, 24 times ఇట్ గోస్ బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట. సో విచ్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్, అంటే నేను చూసినప్పుడు కూడా నాకు ఇట్ వాస్ బిట్ డిస్టర్బింగ్ ఫర్ మీ. సో అది తెలుగు ఆడియన్స్కి కొంచెం ఈజ్ చేశాను అంతే. సో ఇట్ గోస్ అరౌండ్ 8 times back and forth. Other than that, the film is honest to what Hunter is. Mostly teesam meetha teesam ardhamaindi. Okay, nijanga ante mana vaalla arrange lo accept cheyaran uddeshamto. Definitely ante telugu people, every state ki different feelings untayandi. Aa feelings ni hurt cheyakunda konni things we took it off. తెలుగులో ఎలా సటిల్గా చేయాలో అలా చేస్తాం. సినిమా చూసాక మీరు చేద్దామని యాక్సెప్ట్ చేశారు కదా, సినిమా చూసినప్పుడు మీరు ఎక్కువగా హంటర్ సినిమాలో బాగా కనెక్ట్ అయింది దేనికి? సెకండ్ హాఫ్లో సంథింగ్, అంటే ఒక చోట నాకు యాక్చువల్లీ ఏడుపు కూడా వచ్చింది. ఉత్తేజనిత్ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు, అండ్ ఆ ఎపిసోడ్ వాజ్ వెరీ టచింగ్ యాక్చువల్లీ. అండ్ సడన్లీ, అంటే ఇంతసేపు జడ్జ్మెంటల్గా చూడడం మొదలుపెట్టిన సినిమా, ఆఫ్టర్ సమ్ పాయింట్ జడ్జ్మెంట్ వదిలేసి స్టార్టెడ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ అనమాట. ఐ రియలీ ఎంజాయిడ్ సాయి తమన్కర్ గారి పార్ట్ యాక్చువల్లీ, అండ్ దట్ సుప్రియా ప్లేడ్. అండ్ ఇనిషియలీ దెర్ వాజ్ అ డిస్కషన్, కొంచెం దాన్ని మారుద్దామా దాన్ని మారుద్దామా అంటే, దెన్ ఐ ఫెల్ట్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఇన్ ద మూవీ, ఐ డోంట్ థింక్ వీ షుడ్ మెస్ విత్ ఇట్ అన్న, అండ్ దట్స్ వాట్ దే ఆల్సో ఫెల్ట్. అండ్ యా, దెర్ ఆర్ లైక్ మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ దిస్ మూవీ, అండ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ వెరీ రియల్. అంటే యూ డోంట్ ఫీల్ లైక్ యూ వాచింగ్ something manufactured by somebody else. You feel that something, ante something very organic has sprouted from real life situations anunte. Meeru as a director ga unnaru, as a actor ga kuda life ni lead chestunnaru kada, so thana direction gurinchi em cheptaru? Wonderful guy andi. First of all, asal first film ane stress ledu Naveen meeda, ante first film kaad ankonda adi vere vishayam. But he's a very cool guy to work with, he gives like ear to every voice, and ever him maatladna he first vachi vintadu first. That's a very good sign naaku telisi. Ante chaala sarlu directorlu everything nene cheyali kabatti nen ever maata vinnani raagane oka iddaru mugguni tittesi vaalni tittesi veelni tittesi atla kaadu. Like, he is very patient, listens to everybody, and naaku telisi most directing a film doesn't happen on the sets. Most film is directed even before you come to the sets. అండ్ సెట్స్లోకి వచ్చినప్పుడు జస్ట్ ఎగ్జిక్యూషన్. సో ఐ థింక్ హీ గాట్ దట్ రియల్లీ వెల్. అండ్ ఎందుకంటే ఈవెన్ బిఫోర్ మీ షూట్ స్టార్ట్ అవ్వకముందే సినిమా ఎట్లా ఉండాలి, లైక్ పెర్ఫార్మెన్సెస్ ఏ శృతిలో ఉండాలి, వాట్ ఈస్ ద లుక్ లైక్, అంటే సెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ తక్కువ. అంటే సెట్ మీద యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్లో కూడా ఇఫ్ యూ గివ్ టూ మచ్ ఇన్స్ట్రక్షన్స్ యూ బ్లాక్అవుట్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్కి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. అలా కాదండి, కావాల్సిన ఎమోషన్ రావట్లేదు అని సెట్ మీద చెప్పేసరికి ఇంకేం ఎమోషన్ కావాలి, ఇది ఎప్పటికీ అవుతున్నారా బాబు ఈ సినిమాని ఫీలింగ్ వస్తుంది. బట్ ఆ ఫైన్ ట్యూనింగ్ అంతా సెట్కి రాకముందే జరిగిపోతే
set lo work will be easier and also more real. So I think that part he has got it correct anamata, and so many other things, and he's such a nice guy to work with. Mm. And it was a 45 days like were like play actually. 45 days లో అయిపోయిందా మొత్తం? Yes, yes, we finished in 45. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయే స్టేజ్ ఇది. సో 2 మంత్స్ హాలిడేస్ ఉన్నాయి. మరి స్టూడెంట్స్ అందరినీ, యూత్ని, ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేస్తుందా ఈ సినిమా? వాళ్ళని కావాల్సినంత ఎంటర్టైన్ చేస్తుందా ఈ సినిమా? డెఫినెట్లీ అండి. అండ్ లైక్ ఐ సెడ్, 3 డిఫరెంట్ టైమ్ జోన్స్లో ఉంది కాబట్టి అటు లైక్ యంగ్ జనరేషన్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, నాకు తెలిసి దిస్ ఫిల్మ్ విల్ కనెక్ట్ టు ఎవ్రీబడి, బట్ మోస్ట్లీ టు ద పీపుల్ హూ ఆర్ అబౌ 30, బికాస్ దే కెన్ రిలేట్ ఇన్ ఈచ్ క్యారెక్టర్. అరే ఇది చేసాం కదా మనం, అంటే వెన్ ఐ సా ద ఫిల్మ్ నాకే అనిపించింది, అరే ఊర్లో ఇలా చేసేవాళ్ళం కదా. చిన్న 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 నాటీ థింగ్స్ కానీ అవి ఎవ్రీబడి విల్ రిలేట్ విత్ ఇట్. అండ్ డెఫినెట్లీ అంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి, దిస్ ఫిల్మ్ విల్ డూ. అంటే ఐ డోంట్ నో, ఐ డోంట్ మైట్ బి సౌండ్ లైక్ ఓవర్ కాన్ఫిడెంట్, బట్ నేను సినిమా మొత్తం ఆర్ఆర్ఐన్ తర్వాత చూసిన తర్వాత ఐఎమ్ వెరీ కంటెంట్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. బట్ ఇట్స్ అ కొలాబరేటివ్ వర్క్ అండి, సో ఇట్ మైట్ గో రాంగ్ ఇన్ మెనీ ప్లేసెస్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ ప్రాపర్లీ, బట్ ఐఎమ్ రియలీ కంటెంట్ విత్ మై ఫస్ట్ ఫిల్మ్. ఐఎమ్ హోపింగ్ పీపుల్ విల్ రిసీవ్ ఇట్ దట్ వే యాజ్ వెల్. ఓకే, యాక్చువల్గా హంటర్ మూవీ రీమేక్ కాబట్టి టైటిల్ క్యారెక్టర్కి తగ్గట్టు ఎలా పెడతారో అనేది ఒక చిన్న ఇది, బట్ కరెక్ట్గా యాప్ట్గా పెట్టారు బాబు బాగా బిజీ అని. సో ఈ టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ టైటిల్ డెఫినెట్లీ మా ప్రొడ్యూసర్ గారి క్రెడిట్ అండి. అవునా? వెన్ వీఆర్ థింకింగ్, అంటే నేను హంటరే పెడదాం అనుకున్నాను, బట్ హంటర్ అనేసరికి తెలుగులో, అంటే మనం ఏ క్లాస్ దాటి ఇప్పుడు బీసీ సెంటర్స్కి వెళ్తే ఇదేదో అంటే కొట్టుకునేదో లేకపోతే హంటింగ్ అంటే ఏదో గన్ షూట్స్ అట్లా క్రైమ్ థ్రిల్లర్ లాగా వెళ్ళిపోతుందేమో అని ఒక భయం ఉండింది. సో బాబు బాగా బిజీ అనేసరికి లైక్ ఎవ్రీబడి లైక్డ్ ఇట్. వీ డిడ్ ఏ ఒపీనియన్ పోల్ ఆన్ వాట్సాప్, సో ఎవ్రీబడి లైక్డ్ ఇట్. 99% పీపుల్ లైక్డ్ ఇట్, సో వీ వెంట్ విత్ ఇట్. స్టోరీ విన్నప్పుడు మీరు ఎక్కడ బాగా అట్రాక్ట్ అయ్యి సినిమాని యాక్సెప్ట్ చేశారు? ఐ థింక్ వాట్ ఛాలెంజ్డ్ మీ, వాట్ అట్రాక్టెడ్ మీ ఇస్ దాట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఐ హవ్ నెవర్ డన్ బిఫోర్, అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్ మై ఛాలెంజ్. దాట్ ట్రిగర్స్ మీ, దాట్ ఇంట్రెస్ట్స్ మీ. సో నేను థియేటర్ నేను చూస్తున్నాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ దోస్ ఇన్హిబిషన్స్ కి ఇలా చేస్తే నా ఇమేజ్ ఏమవుతుంది, ఇలా చేస్తే నాకు రాబోయే రోల్స్ ఎలా వస్తాయో, ఏం పోతుంది, ఏం వస్తుంది అన్న ఒక క్యాల్కులేషన్తో నేను నడవను. సో ఐ థింక్ దాట్ హెల్ప్స్ మీ, అండ్ ఐ లుక్ అట్ అ రోల్ యాజ్ అ రోల్. ఇది చేస్తే ఏమైపోతుంది అని ఒక భయాలు ఒక అన్నీ పక్కన పెడితే ఇది నేను ఎలా చేయగలుగుతాను, ఈ ఒక రోల్ ఇట్ ఆల్సో హ్యాపెన్స్ ఇన్ లైఫ్. సో ఇలాంటి రోల్ని ఎలా చేయగలుగుతాను నేను, హౌ కెన్ ఐ పర్ఫామ్ దిస్, హౌ కెన్ ఐ యాక్ట్ దిస్ అవుట్, నేను హౌ బెటర్ కెన్ ఐ డూ ఇట్ అని ఒక అవన్నీ తిరుగుతుంటాయి. సో ఐ థాట్ దిస్ ఈస్ అ గ్రేట్ ఛాలెంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ ఐ కెన్ డిస్ప్లే మై స్కిల్స్, హౌ మచ్ ఐ కెన్ వర్క్ ఆన్ దిస్ క్యారెక్టర్, హౌ మచ్ ఆఫ్ యునో ఆల్ దాట్ యునో, అదే నా మైండ్లో తిరిగింది. అండ్ దాట్ వాస్ ప్రిటీ మచ్ అ ఛాలెంజ్ ఫర్ మీ టు లుక్ ద పార్ట్. It's not easy to shed off this self and to transform into a character. Okay. So it was not easy, and that is what I love about it. Okay. Srinivas gar, mee character tho but trailers lo Posani gar character baaga active ga ganipinchindi. So inka interesting ga evaru untaru cinema lo? Barani gar untaru basically. And interesting role. Posani gar the interesting role, and Supriya's episode is like really really interesting. Tejasvi's episode is really interesting. శ్రీముఖీస్ ఎపిసోడ్ ఇస్ రియల్ ఇంట్రెస్టింగ్. ప్రభాకర్ గారు, ఈ ప్రభాకర్ గారు ఉన్నారు, హిస్ రోల్ ఈస్ లైక్ వెరీ నైస్. అండ్ అన్నపూర్ణమ్మ గారు, ఎవ్రీ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. ఎవ్రీ రోల్లో ఆ షేడ్స్ ఉంటాయి, ఆ మార్పులు ఉంటాయి, ఆ యూనో ఆ చేంజెస్ ఇన్ ద క్యారెక్టర్ కానీ, ఇమోషన్స్ కానీ, ఎవ్రీథింగ్ యాడ్స్ టు ద స్టోరీ. అలా చూస్తారు భవిష్యత్తులో ఈ సినిమా నుంచి ఇంకేదైనా? ఐ హావ్ నో ఎక్స్పెక్టేషన్స్ అండి. నేను యాక్చువల్లీ ఐ టేక్ 1 ఫిల్మ్ ఎట్ ఎ టైమ్, అండ్ ఐ డోంట్ వాంట్ టు బి ఎ మొమెంటమ్ యాక్టర్. అంటే లాస్ట్ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటి సినిమా ఇంకోటి చేస్తే మళ్ళీ హిట్ అవుతుంది, మళ్ళీ అలాంటి సినిమా ఇంకోటి చేస్తే మళ్ళీ హిట్ అవుతుంది అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఐ ఆల్వేస్ టేక్ 1 ఫిల్మ్ ఎట్ ఎ టైమ్, వెదర్ ఇట్ ఈస్ డైరెక్టింగ్ ఆర్ యాక్టింగ్. అండ్ నాకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు చెయ్యరు, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అని నాకు
బేసికలీ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. అండ్ ఐ హావ్ డన్ ఏ గుడ్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ రేపు పొద్దున్న ఇది ఒకవేళ మిస్ ఫైర్ అయినా కూడా ఐ విల్ స్టాండ్ బై మై డెసిషన్, ఎందుకంటే ఇది నాకు నచ్చి నేను చేశాను అండ్ హిట్ అయితే వెరీ గుడ్. సో ఇప్పటివరకు తీసిన రెండు సినిమాలు చాలా సెన్సిబుల్గా తీసి ఆడియన్స్ అందరినీ అట్రాక్ట్ చేశారు. అవును. నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది, ఎవరితో చేస్తున్నారు, ఏదైనా డీటెయిల్స్? టూ ఎర్లీ ఫర్ నౌ, అండ్ ప్రాబబ్లీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ స్టార్ట్ అవ్వచ్చు, బట్ అది కూడా సెన్సిబుల్గా తీయడం ట్రై చేస్తాను. సో మీ ఫస్ట్ మూవీ ఆడియన్స్కి మీరేం చెప్తారు అంటే, దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ అంటే కొందరు దీన్ని ఏంటంటే అలాంటి ఫిల్మ్ ఇలాంటి ఫిల్మ్, సో దెర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్ సెన్షువాలిటీ అండ్ వల్గారిటీ అండి. ఆ ఫిల్మ్ ఆల్వేస్ స్టాండ్స్ టువర్డ్స్ ద సెన్షువాలిటీ. అంటే మనం చాలా తెలుగు ఫిల్మ్స్ చూస్తుంటాము చాలా, అంటే టీవీ షోస్ కానీ ఈ మధ్యలో ఐ ఫైండ్ ఇట్ వెరీ వల్గర్, కానీ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ వెరీ సెన్షియస్. ఎక్కడ కూడా మనకు క్రింజ్ వర్తి అనిపించదు అన్నమాట చూసేటప్పుడు, అరే ఇది అలా అలా అనిపించదు. అంటే ఇట్స్ ఆల్ రియలిస్టిక్ టు ద నేచర్ అనమాట, మనం రియల్ లైఫ్లో ఎలా ఉంటాం అలా ఉంటాం. అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫన్ మూమెంట్స్ అండి. అంటే ఇంకోటి ఏంటంటే, మన దగ్గర చాలామంది యాక్టర్స్ లౌడ్ యాక్టింగ్ అలవాటు అయిపోయింది అనమాట. అంటే అది కాకుండా రియలిజం, అంటే అందరు యాక్టర్స్ చాలా బ్యూటిఫుల్గా సటిల్గా చేశారు పర్ఫార్మెన్స్. అండ్ దిస్ లాట్ ఆఫ్ ఇంటర్ వ్యూ అండ్ కామెడీ ఇన్ ఇట్. బ్యూటిఫుల్ సిక్స్ సాంగ్స్ బై సునీల్ కశ్యప్, మ్యూజిక్ చేశారు డిఓపి సురేష్ భార్గవ. ఎవ్రీబడి హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండి. అంటే ఈ ఫిల్మ్ చేసేటప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్ మొత్తం సెట్లో కూడా, ఏదో మేము ఏదో జాబ్ చేస్తున్నామని కాకుండా ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్ టైమ్. వి యూస్ టు ప్లే క్రికెట్ వెన్ ఎవర్ వి గెట్ టైమ్ అండ్ ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్. సో ఐ హోప్ మీరు చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు మీకు అదే ఫన్ వస్తుందని అనుకున్నాను. తప్పకుండా వెళ్ళి చూడండి థియేటర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ మూవీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా మీ సినిమా చూసి ఎంటర్టైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.